బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో వంశీ గారు. హాయ్ సార్. పిల్లల్లో ఫాస్ట్ రీడింగ్ అనేది ఏ విధంగా నేర్పించాల్సినటువంటి అవసరం ఉందంటారండి? ఎందుకంటే అదొక గ్రాస్పింగ్ పవర్ కనుక పిల్లల్లో పెరిగితే కాన్సన్ట్రేషన్ పవర్, బ్రెయిన్ పవర్ రెండు పెరుగుతూ వస్తూ ఉంటాయి. 100%. సో ఫాస్ట్ రీడింగ్ని ఆ లెర్నింగ్ దాన్ని ఏ విధంగా నేర్పించాలి? సరే, ఈ వీడియోలో మనం స్పీడ్ రీడింగ్ గురించి మాట్లాడే ముందు మనం ఏం చేద్దామంటే, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అసలు వాళ్ళ యొక్క రీడింగ్ స్పీడ్ ఎంత ఉందనేది కూడా మనం ఫైండ్అవుట్ చేస్తాం. అలాగే రీడింగ్ స్పీడ్ కూడా పెంచేద్దాం సార్ ఇది ఒక్క వీడియోనే. సో కాకపోతే ఏం చేయాలంటే, ఈ వీడియో చూసేకంటే ముందే ఇప్పుడే పాజ్ చేసి ఫస్ట్ మీరు ఒక న్యూస్ పేపర్ అయినా ఒక స్టోరీ బుక్ అయినా మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే అది తీసుకొచ్చుకొని కూర్చోండి, తర్వాత ఇది వీడియోని ప్లే చేయండి. సార్, అసలు స్పీడ్ రీడింగ్ అంటే ఏంటంటే, యాక్చువల్గా 3 types ఆఫ్ రీడర్స్ ఉంటారు సార్. ఒకటేమో స్లో రీడర్స్, ఇంకోటేమో మీడియం రీడర్స్, ఇంకొకరు స్పీడ్ రీడర్స్. స్లో రీడర్స్ అంటే వీళ్ళు 1 minute జస్ట్ 100 లోపు పదాలు చదువుతారు సార్. నెక్స్ట్ స్పీడ్ రీడర్ అంటేనేమో మినిమమ్ 100 పైనుంచి 400 వరకు చదువుతారు. అదే స్పీడ్ రీడర్ అంటే 400 అండ్ అబోవ్ చదివే వాళ్ళని స్పీడ్ రీడర్స్ అంటారు. అసలు స్పీడ్ రీడింగ్ ఎందుకు ముఖ్యమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపర్ ఉంటుంది, ఒక స్టోరీ బుక్ ఉంటుంది, ఒక నవల ఉంటుంది, దీని అంతటిని మనం చదవాలని ఆసక్తి ఉంటుంది, కానీ దాన్ని చదవాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంటాం. అలా చదవకుండా తక్కువ టైంలోనే మనకు దాని పరంగా ఉన్నటువంటి నాలెడ్జ్ తీసుకోవాలి అంటే మనకు స్పీడ్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అయితే స్పీడ్ రీడింగ్ వల్ల మీరు అన్నట్లుగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, మనకు గ్రాస్పింగ్ పవర్ కూడా పెరుగుతుంది సార్. ఇంకొకటి మెయిన్గా విద్యార్థులకు ఈ స్పీడ్ రీడింగ్ బెనిఫిట్ ఏంటంటే, ఎగ్జామ్స్ వచ్చే వరకు వీళ్ళు చదవాల్సిన సిలబస్ అయిపోదు. అలాంటప్పుడు కూడా ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది, ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతే అనడంలో ఆశ్చర్యం లేదు సార్. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు సార్ దీంట్లో. అయితే ఈ వీడియోలో ఫస్ట్ మనము అసలు మీ యొక్క రీడింగ్ స్పీడ్ ఎంత ఉందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సార్. కాబట్టి ఆడియన్స్తో పాటు మీరు కూడా ఒకసారి చేయండి సార్. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి న్యూస్ పేపర్ అయినా స్టోరీ బుక్ అయినా ఏదైనా తీసి నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా సార్? ఇప్పుడు నా దగ్గర నాది మెటీరియల్ ఉంది స్పీడ్ రీడింగ్, దాన్ని మీకు ఇస్తున్నాను సార్. స్పీడ్ రీడింగ్ మాస్టరీ అని చెప్పేసి ఆయన దగ్గర ఒక బుక్ ఉంది, మీకు ఏమైనా కావాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాలర్ మెసేజర్ వాట్సాప్ చేసి మీరు తీసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి బుక్. పిల్లల్లో మాత్రం ఇది చాలా అవసరం, అవగాహన కూడా ఉండాలి. సో ప్రతి తెలుగింట్లోనూ ఉండాల్సినటువంటి బుక్ ఇది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, నేను ఇక్కడ స్క్రీన్ మీద 1 minute టైమర్ ఆన్ చేస్తాను సార్. 1 minute టైమర్ ఆన్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి అయినా చదవండి. ఓవరాల్గా 1 minute అయిపోయిన తర్వాత ఎక్కడ వరకు చదివారో అక్కడ ఒక చిన్న టిక్ మార్క్ చేసుకొని మీరు ఎన్ని లెటర్సో కాదు ఎన్ని వర్డ్స్ చదివారు. స్పీడ్ రీడింగ్ని WPM కొలుస్తాం సార్, అంటే వర్డ్స్ పర్ మినిట్, ఒక నిమిషంలో ఎన్ని వర్డ్స్ చదువుతున్నారు అనేది మనం ఇప్పుడు మెజర్ చేస్తాం అన్నమాట. కాబట్టి మీరు కూడా ఇప్పుడు నేను టైమర్ ఆన్ చేసినప్పుడు స్టార్ట్ చేసి ఎండ్ అయిన దగ్గర ఒక టిక్ మార్క్ పెట్టుకోండి 1 minute టైమర్ అయిపోయిన తర్వాత. ఓకేనా? నేను మిగతాది ఆ టైమర్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను, మీరు వీడియోని ఫాలో అవ్వండి. ఓకేనా సార్? ఓకే, రెడీ సార్? ఇప్పుడు నేను 1 minute టైమర్ ఆన్ చేస్తాను, ఎన్ని వర్డ్స్ చదువుతారో చూద్దాం. మీరు ఎన్ని చదువుతారు, ఆడియన్స్ ఎన్ని చదువుతారు, చదివే స్టూడెంట్స్ ఎన్ని చదువుతారు మనం ఇప్పుడు చూద్దాం సార్. షూర్. 3, 2, 1 స్టార్ట్ సార్. స్టాప్ సార్, స్టాప్ సార్, స్టాప్. ఇప్పుడు అందరూ కూడా ఎన్ని వర్డ్స్ చదివారు అంటే, ఇప్పుడు ఎండ్ వరకు చదివారు కదా, అక్కడ ఒక చిన్న టిక్ మార్క్ పెట్టుకోండి. ఎన్ని వర్డ్స్ చదివారో ఒకసారి కౌంట్ చేసి అక్కడ స్క్రీన్ మీద చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు చదివే ఆ నోట్బుక్ ఉంది కదా, ఏదైతే మీరు చదివారో ఆ న్యూస్ పేపర్ బుక్ స్టోరీ బుక్ ఉంది కదా, దాని మీద సైడ్కి వేయండి ఎన్ని వర్డ్స్ చదివారు అనేది చెప్పండి. నేను చదివిన వర్డ్స్ అనే కౌంట్ చేసి చెప్తాను సార్. మీరు మీకు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్ని వర్డ్స్ చదివారో ఒకసారి కౌంట్ చేసి మెన్షన్ చేయండి. సరే, 142 సార్. 142. వావ్, గ్రేట్ సార్. 142 చిన్నగా సైడ్కి వేయండి సార్ నెంబరు. మళ్ళీ మనం ఒక చిన్న ఇంకొక టాస్క్ చేయబోతున్నాం ఇప్పుడు. అవునా? 142. యా, మీరు కూడా మీ స్టోరీ బుక్ న్యూస్ పేపర్ ఎక్కడుందో అక్కడ మీరు కూడా ఒకసారి ఆ నెంబర్ వేసుకోండి. రైట్ సార్? ఇప్పుడు మీరు 142 వర్డ్స్ చదివారు కదా. అయితే యాక్చువల్గా మన స్పీడ్ రీడింగ్ చార్ట్ ప్రకారం ఎవరు ఎలా చదివితే వాళ్ళు ఆ రీడింగ్లో ఎలా ఉన్నారో మనం ఫైండ్అవుట్ చేయొచ్చు సార్. అయితే ఎవరైతే 0 to 150 ఉన్నారో వాళ్ళు చదవడంలో పూర్ ఉన్నారని అర్థం. అమ్మాదేనమ్మా. అయితే ఎవరైతే 150 to 250 వర్డ్స్ చదివారో 1 minute వాళ్ళు యావరేజ్గా ఉన్నారని అర్థం. ఓకే. ఎవరైతే 250 to 400 వర్డ్స్ చదువుతారో వాళ్ళు గుడ్ అని అర్థం. అలాగే 400 to 750 వర్డ్స్ చదివితే వాళ్ళు బెటర్ అని అర్థం.
నెక్స్ట్ ఎవరైతే 750 నుంచి 1000 చదివారో వాళ్ళు ఎక్సలెంట్ అని అర్థం, ఎవరైతే 1000 అండ్ అబోవ్ చదివితే వాళ్ళు జీనియస్ అని అర్థం సార్. నన్ను పూరండి చేస్తారండి, అంటే మన రీడింగ్ స్పీడ్. కాకపోతే ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు నేను చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పి మీ రీడింగ్ స్పీడ్ని పెంచుతాను చూడండి. ఓకే, చిన్న టెక్నిక్ ఇదే వీడియోలో ఇప్పుడే అవుతుంది. అయితే ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు చదివేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. అది ఒకటి, ఫస్ట్ వచ్చేసి మీరు గట్టిగా చదివి ఉండొచ్చు. కాబట్టి గట్టిగా చదవడం మీ ఇంతకుముందు ఎవరైనా చదివి ఉంటే గట్టిగా చదవడం ఆపండి. అంటే ఓన్లీ నోట్లోనే చదవాలి. మళ్ళీ నోట్లో చదివేటప్పుడు కూడా మీకు ఒక మిస్టేక్ చేస్తారు. ఒకటి, లిప్ రీడింగ్, టంగ్ రీడింగ్ ఈ రెండు చేయకూడదు. ఇవి మిస్టేక్స్ సార్. చదివేటప్పుడు నాలుక కదలడం కానీ లిప్స్ కదలడం కానీ అంటే ఇక్కడ పెట్టి ఇట్లాంటివి కూడా చేయకూడదు ఒకవేళ ఎవరైనా చేసి ఉంటే. నెక్స్ట్, హెడ్ నాడింగ్. కొంతమంది న్యూస్ పేపర్ చదివేటప్పుడు, నవల చదివేటప్పుడు అరే అబ్బా ఎమోషన్స్తో చదువుతారు, ఇట్లా ఫీల్ అయిపోయి చదువుతుంటారు, ఈ హెడ్ నాడింగ్ చేస్తుంటారు. ఈ హెడ్ నాడింగ్ అనేది బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్. కాబట్టి హెడ్ నాడింగ్ కూడా చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి బాడీ మూమెంట్ సరిగ్గా లేకుండా ఉండొచ్చు. అంటే కొంతమంది కుర్చీలో కూర్చొని ఉండొచ్చు, కొంతమంది నిటా ఏమంటారు బాడీని షోల్డర్స్ని మొత్తం డౌన్ చేసి కూర్చొని ఉండొచ్చు. ఓకే, కాబట్టి నేను కూర్చుని చదివాను కాబట్టి 142 అంటే పూర్ కాదు, యావరేజ్ అయింది. అవును సార్, ఇప్పుడు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది సార్. అంటే పెద్ద పెద్ద కూడా తెలియదు, జస్ట్ ఈ 4 మిస్టేక్స్ ఇప్పుడు ఓవర్కమ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తాను వినండి, మీరు ఎట్లా చదవాలంటే ఫస్ట్ గట్టిగా చదవకండి, నోట్లోనే చదవండి. మీరు నోట్లో చదివేటప్పుడు నాలుక కదలకూడదు, అలాగే లిప్స్ కూడా కదలకూడదు. ఓకేనా? అంటే ఫ్రీజ్ చేసినట్టు ఉండాలి. ఒక మనం గమ్ చేసి అతక పెడితే ఎట్లుంటుందో అట్లుండాలి నాలుక. నెక్స్ట్ వచ్చేసి హెడ్ నాడింగ్, తల అటు ఇటు జరపకూడదు. నెక్స్ట్ చదివేటప్పుడు బాడీ మూమెంట్ అనేది స్ట్రైట్గా ఉండాలి, వెన్నుముక నిటర్గా ఉంచాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఈ మిస్టేక్స్ చేస్తుంటే, ఇప్పుడు నేను చెప్పినవి ఇవి చేయకుండా ఉండండి, ఇవి బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్. ఇప్పుడు నేను మళ్ళీ 1 మినిట్ టైమర్ ఆన్ చేస్తాను. ఇవి ఏవి చేయకూడదు, అంటే గట్టిగా చదవకూడదు, లిప్స్ టంగ్ కదలకూడదు, హెడ్ నాడింగ్ చేయకూడదు, బాడీ మూమెంట్ కూడా జరగదు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను 1 మినిట్ టైమర్ ఆన్ చేస్తాను సార్. ఇంకోటి, కొంతమంది పాయింటర్ పెట్టి చదువుతుంటారు, పాయింటర్ పెట్టి కూడా చదవకూడదు, ఓన్లీ ఐస్ తోటే రీడ్ చేయండి. ఓకేనా? ఐస్ తోటి రీడ్ చేయండి. నేను మళ్ళీ 1 మినిట్ టైమర్ ఆన్ చేస్తాను. ఇప్పుడు మీ స్పీడ్ డబల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? రైట్, నేను మళ్ళీ 1 మినిట్ టైమర్ ఆన్ చేస్తాను సార్. అందరు కూడా, ఆడియన్స్ కూడా 1 మినిట్ టైమర్ ఆన్ చేస్తాను. ఒకసారి మీ రీడింగ్ స్పీడ్ని డబల్ చేసే ఎక్సర్సైజ్ 100% చేయండి. ఓకే, రెడీ 3, 2, 1 స్టార్ట్. సార్ స్టాప్. ఓకే, ఇప్పుడు 1 మినిట్లో ఎన్ని వర్డ్స్ చదివారో అందరూ కూడా ఇప్పుడు కౌంట్ చేయండి ఈ 1 మినిట్లో. సో ఓవరాల్గా కౌంట్ చేసిన తర్వాత ఒక పని చేయాలి ప్రతి ఒక్కరు కూడా, మీరు స్టార్టింగ్ ఎన్ని వర్డ్స్ చదివారు అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మీరు 100 వర్డ్స్ చదివారు అనుకోండి, 100 ఐఫోన్ ఇచ్చి ఇప్పుడు ఎన్ని వర్డ్స్ చదివారో మళ్ళీ దాంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 90 చదివి ఉంటే ఇప్పుడు 100 చదివారు అనుకోండి, 90 చిన్న ఐఫోన్ ఇచ్చి 100 అని మెన్షన్ చేయండి చాట్ బాక్స్లో. ఓకేనా? ఎంతమంది రీడింగ్ స్పీడ్ పెరిగారో చూస్తాం. ఓకేనా సార్? రైట్, చూద్దాం సార్. భయంగానే ఉంది నాకు కూడా. 195 సార్ ఇప్పుడు. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. అంతకుముందు 142, యా ఇప్పుడు 195. ఆల్మోస్ట్ మన రీడింగ్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెంచేస్తాం. ఒకసారి చూడండి సార్, ఇందాక నేను యావరేజ్లో ఉన్నానో దీంట్లో ఉన్నాను తెలుస్తుంది నాకు. ఇప్పుడు యావరేజ్లో ఉన్నాడు సార్. యావరేజ్లో ఉన్నాను. అంటే పూర్ నుంచి యావరేజ్కి రావడానికి ఓన్లీ 3-4 టెక్నిక్స్ మనకు హెల్ప్ అయినాయి. అవును, అంటే ఫ్యాంటాస్టిక్ అండి. అంటే నాకు నిజంగా టాస్క్ అని కాదు కానీ పర్సనల్గా నేను రీడింగ్ స్కిల్లో ఎంత గ్రాప్ చేసుకుని వెళ్తున్నాను అనే దానికి బెస్ట్ అది. అయితే ఇందులో నాకు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఏంటంటే, చదివేటప్పుడు మనం ఫాస్ట్ రీడింగ్లో మనం ఎంత విజువలైజ్ చేసుకుని కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదువుతున్నాం అనేది కూడా ఒక పాయింట్. సో నాకు అది కూడా ఒకటి అనిపించింది అనమాట. అండ్ ఇది చదివేటప్పుడు ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాము, జస్ట్ విజువల్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి కదా. సో అది కూడా కొంత మనల్ని అంటే పూర్, యావరేజ్, గుడ్, బెటర్, ఎక్సలెంట్, జీనియస్ రీడింగ్ దాంట్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అనిపించింది. మనం లిప్పు, బాడీ అవన్నీ కదిలిచిపోయినా కూడా బ్రెయిన్ ఏంటంటే మనం ఒక గుడ్ అని మనం మామూలుగా అనుకుంటే గుడ్ అనే ఇమేజ్ వస్తుంది, యావరేజ్ అంటే యావరేజ్ అనే ఇమేజ్ వస్తుంది. సో అది కూడా ఇక్కడ చదివేటప్పుడు అదొక రీజన్ అని అనుకుంటున్నాను నేను. బట్ గుడ్ సార్, బట్ ఎనీవేస్ నాకైతే మంచి టాస్క్ ఇచ్చారు. ఆడియన్స్ కూడా బహుశా చేసి ఉండొచ్చు. అవును, ప్రతి ఒక్కరు కూడా పెరిగి ఉంటుంది రీడింగ్ స్పీడ్ అనేది. కాబట్టి ఎవరైతే టాస్క్ ఎండ్ వరకు కంప్లీట్ చేస్తారో అందరు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సరే అంటే ప్రతి స్టూడెంట్కి ఉంటుందండి, పూర్ నుంచి యావరేజ్కి, యావరేజ్ నుంచి గుడ్, గుడ్ నుంచి బెటర్, ఎక్సలెంట్, జీనియస్కి రావాలని చెప్పేసి 1000లోకి వెళ్ళాలని అనుకున్నట్టు ఉంటారు. అవును అవును. సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనం పెద్దగా ఏం చేయలేదు సార్, చిన్న చిన్న మార్పులు చేస్తాం. ఏంటంటే లౌడ్ రీడింగ్ చేయకూడదు, లిప్స్ టంగ్ కదలకూడదు, హెడ్ నోడింగ్ చేయకూడదు, అలాగే ఫైనల్గా బాడీ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ 4 చిన్న చిన్న స్టెప్స్ మనం వాళ్ళ లోపల మార్పులు చేయడం వల్ల ఆల్మోస్ట్ కొంతమంది స్పీడ్ డబల్ కూడా అయి ఉంటుంది, కొంతమంది 50% పెరిగి ఉంటుంది, కొంతమంది 30% పెరిగి ఉంటుంది. ఏదేమైనా సరే వాళ్ళ యొక్క స్పీడ్ రీడింగ్ మనం పెంచడం మన కాన్సెప్ట్. కాబట్టి ఎవరికైతే ఈ చిన్న చిన్న టాస్క్లలో ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేశారు కదా, కాబట్టి మీకు పర్ఫెక్ట్గా ఒక స్పీడ్ రీడింగ్, స్పీడ్ రీడర్ మీరు అవ్వాలి, సిలబస్ని తొందరగా కంప్లీట్ చేయాలి, న్యూస్ పేపర్ అయినా, నవల అయినా, లేదంటే ఇంకా స్టోరీ బుక్స్ అయినా ఏవైనా స్పీడ్గా చదవాలి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, మనం ఒక రంగంలో సఫర్ అవుతున్నామంటే ఆ రంగానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు లేదని అర్థం. ఎస్. కాబట్టి అది ఎక్కడ ఉంటుందంటే ఆల్మోస్ట్ ఎక్కువగా బుక్లలోనే ఉంటుంది, బుక్స్లలోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఆ నాలెడ్జ్ ఎక్కడ ఉందంటే బుక్స్లోనే మనకు దొరుకుతుంది. కాబట్టి స్పీడ్గా మనం ఎంత రీడ్ చేయగలిగితే అంత నాలెడ్జ్ని మనం పెంచుకుంటాం. కాబట్టి మీరు గూగుల్లో అది చూసినంత కాలం అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నాలెడ్జ్ ఇచ్చేది మాత్రం బుక్సే. అవును. కాబట్టి టీచర్స్, మెంటర్స్, గైడ్, కోచ్ నాలెడ్జ్ ఇచ్చేది మాత్రం, రైట్ డైరెక్షన్ ఇచ్చేది మీలాంటి మెంటర్స్, గైడ్, కోచ్ మాత్రం. ట్రూ సార్, ట్రూ. కాబట్టి ఎవరికైనా ఇంకా బాగా మేము స్పీడ్ రీడర్ అవ్వాలి, మా టైం వేస్ట్ చేసుకోకుండా మేము పర్ఫెక్షన్ తీసుకురావాలి, మా నాలెడ్జ్ పెంచుకోవాలి, మేము అందరికంటే కూడా ముందుండాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నేను May 1st రోజు సార్ 15 డేస్ ఆన్లైన్ అంటే జూమ్ ద్వారా 15 డేస్ అద్భుతమైన క్లాస్ని కండక్ట్ చేయబోతున్నాను సార్. నేను అతి తక్కువ ఫీజు తోటి ప్రతి స్టూడెంట్కి అందుబాటులో ఉండే విధంగా అందులో 4 పాయింట్స్ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఫినాన్షియల్ నాలెడ్జ్ అంటే పిల్లలు మనీని ఎలా హ్యాండిల్ చేయాలి, మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఏముంటాయి అనేది ఒకటి ఉంది, లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించింది ఒకటి ఉంది, అందులో స్పీడ్ రీడింగ్కి సంబంధించింది కావచ్చు, మెమరీ పవర్కి సంబంధించింది కావచ్చు, అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ కొంతమంది బాగోద్దు దానికి సంబంధించింది కావచ్చు, అండ్ టెక్నాలజీ నాలెడ్జ్ కూడా కొంత ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకు సంబంధించినటువంటిది కెరీర్ అడ్వైస్ అంటే ఇంటర్, 10th డిగ్రీ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా అయితే, ఇది పిల్లలకే కాబట్టి 10th ఇంటర్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి అవసరం కూడా, ఇంకొకటి ముఖ్యంగా అంటే ఇప్పుడు కెరీర్ అడ్వైస్ కదా అని ఓన్లీ 10th ఇంటర్ వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వచ్చు, ఈవెన్ 2nd క్లాస్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. అవును, 2nd నుంచి ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు. మినిమం 2nd క్లాస్ అయితే ఖచ్చితంగా ఉండదు, 2nd or 3rd. కానీ ఇంకొకటి 2nd 3rd పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రీగా రావచ్చు. ఆ చిన్నపిల్లలు కొన్నింటిని అర్థం చేసుకోలేరు, కొన్నింటిని బాగా ఎంజాయ్ చేస్తారు నా క్లాస్లో, అలాగే కొన్నింటిని అర్థం చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి పేరెంట్స్ ఉంటే తర్వాత పేరెంట్సే చాలా బాగా టీచ్ చేయగలుగుతారు తర్వాత కూడా. అంటే మన క్లాస్ 15 డేస్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫ్యామిలీ మొత్తం జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఓకే. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే వర్క్షాప్ అది, నాది గ్యారంటీ. మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో ది బెస్ట్ కోర్స్ అనమాట ఇది. అండ్ పిల్లల్ని ఉద్దేశించే ఈ 4 టాపిక్స్, కెరీర్ అడ్వైస్కి సంబంధించి, మెమరీకి సంబంధించి, హ్యాండ్ రైటింగ్ వాటికి సంబంధించి, లెర్నింగ్ డిజబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలనే దానికి సంబంధించి, ద సేమ్ టైం ఎక్కువగా కెరీర్ గైడెన్సు అడ్వైస్తో పాటు చాలామంది కోరుకుంటూ ఉంటారు ఫినాన్షియల్ నాలెడ్జ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి లైఫ్ స్కిల్ ఈ క్లాస్లోనే దొరుకుతుంది. కొంతమంది అయితే మీకు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు రావాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, అంటే చిన్న చిన్న బిహేవియర్ చేంజెస్ కోసం అని చెప్పేసి ఎలా చేంజ్ చేయాలనే దాని మీద. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఒకవేళ ఎవరికైనా అపాయింట్మెంట్ కావాల్సి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ ఆఫ్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఎవరైనా ఖచ్చితంగా క్లాసెస్కి రావాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడే స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎందుకంటే మనకు చాలా తక్కువ టైంలోనే అద్భుతమైన రిజల్ట్ తీసుకురాబోతున్న వర్క్షాప్ ఇది. ఇంకొకటి, ఇందాక సార్ చెప్పారు కదా ఆ స్పీడ్ రీడింగ్ మెటీరియల్ మెమరీ బుక్, అది ఎవరైతే మనకు ఈ 15 డేస్కి వస్తున్నారో వాళ్ళకి మనము ఆ కోర్సులో భాగంగానే వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. వెరీ గుడ్. మెమరీ మెటీరియల్ ఇస్తాం, అలాగే స్పీడ్ రీడింగ్ మెటీరియల్ కూడా ఇస్తాం. ఫ్యాంటాస్టిక్ సార్. నివేష్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా నా వీడియో, వంశీ గారిది బుక్ కనుక మీకు కావాలి అనుకుంటే, ఇండివిజువల్గా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు అని అంటే 15 డేస్ క్లాస్ ఉంటుంది May 1st నుంచి, దానికి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకొని డెఫినెట్గా అందులో జాయిన్ అవ్వచ్చు. అయితే అందులో యాక్టివిటీకి సంబంధించింది అంటే మీ పిల్లలకి ఏం కావాలి, ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించింది, మెమరీ పవర్ టెక్నిక్కి సంబంధించింది, కాన్సన్ట్రేషన్ ఫోకస్ వాటికి సంబంధించింది, అండ్ కెరీర్ గైడెన్స్కి సంబంధించింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది పిల్లలు లెర్నింగ్ డిజబిలిటీలో వెనకబడిపోయి ఉంటారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి దానికి సంబంధించి ఈ 15 డేస్ క్లాస్ ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఏ విధంగా అయినా సరే
మీ పిల్లల్ని జీనియస్గా చూడాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రతి దాంట్లోనూ ఒక లైఫ్ స్కిల్ని యాడ్ చేసుకుని ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం సో ఈ అకాడమీ మెమరీ పవర్ కెరీర్ అకాడమీ ద బెస్ట్ కోర్స్ 15 డేస్కి ఇస్తుంది. దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చే, అది కూడా అతి తక్కువ ఫీజు తోటి. సో ఇంట్లో మీ పిల్లలకి సో ఇటువంటి నాలెడ్జ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక 15 డేస్ మీరు కనుక ఒక్కసారి వచ్చి చూస్తే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది ఈ క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కరు ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటిది. డెఫినెట్గా మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారు. అతి తక్కువ ఫీజుతో నేను పెట్టడం జరిగిందనమాట 15 డేస్కి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.